అందరికీ నమస్తే. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం వచ్చి నిన్న మన జనసేన పార్టీకి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ గురించి మాట్లాడని వీడియో పెడుతున్నా. అందరికీ నమస్తే. నేను ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం వచ్చి మన జేడీ లక్ష్మీనారాయణ గురించి మాట్లాడదామని. ఎందుకంటే నిన్న మన జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేశారు, జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసినందుకు సంతోషం. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు పరంగా ఇక్కడ ఆయనకి ఏమి నచ్చలేదు జనసేన పార్టీ నుంచి, మాకైతే జన సైనికులు తెలియదు. మీరు వెళ్ళేవాళ్ళు మీరు వెళ్ళండి, తప్పు లేదు. ఎందుకంటే మీకు నచ్చిన పార్టీలో కానీ మీరు ఏ పార్టీలోనే కానీ చేరొచ్చు. కానీ చేరే ముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు అనరాని మాటలు అనేశారు. నిలకడలేని స్వభావం, నిలకడలేని మనస్తత్వం, నిలకడలేని ఆలోచనలు అంటూ మీరు పవన్ కళ్యాణ్ పైన ఏదో ఒక అపవాదం వేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడంతో మీరు సైలెంట్గా వెళ్ళిపోయింటే మాకు జన సైనికులకు ఎటువంటి బాధ లేదు. పవన్ కళ్యాణ్ పైన నిందలు వేసేసి సినిమా నటించడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఒక సిల్లి కామెంట్స్, ఇది చాలా సిల్లీ కామెంట్స్ అండి. ఇలాంటి కామెంట్స్ మన జేడీ లక్ష్మీ ఆయనకు తగదు, ఆయన స్థాయికి తగదు. దయచేసి జేడీ లక్ష్మీ ఆయన కోరుకునేది ఏమంటే, సార్ మీరంటే మాకు గౌరవం, అటు జన సైనికులకు అందరికీ గౌరవం, అటు ఏ పార్టీ అయినా సరే మిమ్మల్ని గౌరవిస్తారు, మీలో నిజాయితీకి గౌరవిస్తారు. ఆ నిజాయితీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, దయచేసి చెప్తున్నా, మీ మాటలు ఉపసంహరించుకోండి. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పేర ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలు వెనక్కి తీసుకోండి, దయచేసి మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని జనసేన పార్టీ పిలిచి టికెట్ ఇచ్చింది. మీరు తెలుగుదేశంలో వెళ్ళాలనుకున్నారా, బీజేపీలోకి వెళ్ళాలనుకున్నారా, ఇంక ఏ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారా, మీరు ఎన్నో పార్టీలు అనుకున్నారు. కానీ ఇక్కడ చాలామంది జన సైనికులు మీ యొక్క నిజాయితీ చూసి, అలానే కాపు సామాజిక వర్గం ప్రజలు, పెద్దలు కూడా మీరు మీలాంటి నిజాయితీ పరులు జనసేన పార్టీకి అండదండగా ఉంటే నిప్పుకు గాలి తోడైనట్టు ఎంతోమంది సమాజానికి మంచి చేయొచ్చని చాలామంది ఒత్తిడి చేస్తే మీరు చివరి క్షణంలో జనసేన పార్టీలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీకు సముచిత స్థానం ఇవ్వలేదని కొంతమంది మేధావులు అంటున్నారు. దయచేసి చెప్తున్నా ఆ మేధావులకు, జేడీ లక్ష్మీనారాయణ గారు అసలు పార్టీ కార్యకలాపాలు చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఉద్దేశం ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ లాగా నేను ఒక నాయకుడిగా ఎదగాలి, నేను ఒక నాయకుడిగా ఉండాలి, గొప్పగా ఉండాలనే మనసత్వం ఆయనది. ఎందుకంటే ఆయన మాజీ సిబిఐ ఆఫీసర్ కాబట్టి ఆయన ఆలోచనలు, ఉద్దేశాలు చాలా ఉంటాయి ఆయనకు. ఎన్నో ఆలోచనలతో వచ్చాడు జనసేన పార్టీకి. అక్కడ ఆయనకు తగినట్టు ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోవడం వల్లనో మరి ఏ ఇతర కారణాల వల్లనో ఈరోజు రాజీనామా చేశారు. మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి సార్. అంతేగాని చిన్న చిన్న లూజ్ కామెంట్స్ ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద, అలాంటిది వెనక తీసుకోండి. ఎందుకు చెప్తున్నంటే మీ మీద ఎంతోమంది జన సైనికులు పైసా కొడియకుండా విశాఖపట్నంలో కొన్ని లక్షల మంది జన సైనికులు మీకోసం పనిచేశారు. అలానే రాష్ట్రంలో ఉండే ప్రతి జన సైనికుడు మీకు సపోర్ట్ చేశారు. జన సైనికులు మాత్రమే సపోర్ట్ చేశారు, అంతేగాని మీరు మీ కొడుకు ఐపీఎస్ చదవడానికి ఉద్యోగం రావడానికి సహకరించిన తెలుగుదేశం నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఎవరూ మీకు అండదండలు లేదు, జన సైనికులు నిలబడ్డారు. ఈరోజు ఆ జన సైనికుల ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంత మాట అనేసి వెళ్ళిపోయారు, ఒక బురద చల్లేసి వెళ్ళిపోయారు. మీరు దయచేసి మీలాంటి పెద్దలకు ఇది మంచిది కాదు. మేము మళ్ళీ చెప్తున్నాను జడ్ లక్ష్మీ గారు, మీరు ఏ పార్టీలోనే చేరండి. మీకు ఆ పార్టీలో చేరినప్పుడు మీకు ఎక్కడ విలువ ఉంటుంది, అక్కడ పదవులు ఇవ్వచ్చు, అంతేగాని అక్కడ పార్టీలో సిద్ధాంతపరంగా ఎత్తుకుంటే అటు వైఎస్ఆర్సీపీ కానీ అటు టీడీపీ కానీ ఏ పార్టీని ఎత్తుకోండి, సిద్ధాంతపరంగా అక్కడ విలువ ఉండదు. మనిషికి విలువ ఉండొచ్చు, అధికారం రావచ్చు, అంతేగాని విలువల గల పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీనే. దయచేసి మీ మాట వెనక తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, అలానే మన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి, అట్లాగే నాదెండమ్మనవారు కానీ కొంతమంది మేము పెద్దలకు చెప్తున్నా, సార్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది, పార్టీలో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులంతా. ఈరోజు ఒకప్పుడు అతను ఒక దుమారం లేపేసి వెళ్ళాడు, ఇప్పుడు జేడీ గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక అతను ఉన్నాడు, అతను వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు చెప్పుకోవద్దనుకుంటున్నా,
అతను ఐఏఎస్, అతను వెళ్ళిపోవాలనుకుంటాడు. ఏం కారణం, ఇక్కడ ఈ పార్టీలో ఏం జరుగుతా ఉంది, పార్టీ లోపం ఎక్కడుంది? నిజంగా కొంతమంది అన్నట్టు జేడి లక్ష్మీనారాయణ గారికి తనకు తగిన విలువ ఇవ్వడం లేదు, పార్టీలో సమస్థానం ఇవ్వలేదు. మన నాదెండ్ల మనోహర్ గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అక్కడ నాదెండ్ల మనోహర్ గారు పెత్తనం అయిపోయింది. అక్కడ నాదెండ్ల మనోహర్ గారు చాలా చులకనగా చూస్తున్నారు. ఎవరిని పవన్ కళ్యాణ్ దగ్గర చేర్చనివ్వడం లేదు. అలానే పార్టీ బలోపేతానికి కావాల్సిన నాయకులు వస్తామంటే నాదెండ్ల మనోహర్ గారు దగ్గర చేర్చకుండా ఎవరికి తక్కువ ఓట్లు ఉంటాయో వాళ్ళంతా పిలుచుకొని వాళ్ళకంతా సీట్లు ఇచ్చారు. ఇలాంటి అపవాదులు జనసేన పార్టీలో కొల్లు కొల్లుగా చెప్తున్నారు. లక్షల మంది జనసేనకి ఇదే చెప్తున్నారు. పార్టీ లోపాలు ఎక్కడుంది? దయచేసి పార్టీ పెద్దలు తెలుసుకోండి, లోపాలను సరిదిద్దండి. లేదంటే పార్టీకి నష్టమే. ఎవరో ఒకరు దుమ్మెత్తిపోశారు. అందువల్ల నేను మాట్లాడడం లేదు. ఇది గత కొన్ని నెలలుగా పార్టీ మీద దుమారం వస్తుంది, పార్టీ లోపం ఉంది, పార్టీ క్యాడర్లో లోపం ఉంది, పార్టీ చుట్టూ ఉండే పవన్ కళ్యాణ్ చుట్టూ పక్కన ఉండే నాయకులు సరిగా లేదు. దీనివల్లనే పార్టీ ఓడిపోయింది, దీనివల్ల పార్టీ బలోపేతం కావడం లేదంటూ చాలా మంది జన సైనికులు అలు మేధావులు సైతం గొంతెత్తి చాటుతున్నా మన పార్టీలో లోపాలను ఎంతో సరి చేసుకోలేదు. జేడి లక్ష్మీనారాయణ గారు 4 నెలల ముందు వెళ్ళిపోతారని చాలా మంది జన సైనికులు తెలుసు. ఎందుకంటే అక్కడ పార్టీ సంస్థానం ఇవ్వడం లేదు. నాదెండ్ల కళ్యాణ్ గారు పెత్తనం ఎక్కువ అయిపోయింది. పార్టీలో ఆయనకి తప్ప ఎవరికి విలువడం లేదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరిని చేర్చడం లేదు. మన గొంతు వినాలంటే పార్టీ యొక్క గొంతు మనం వినిపించాలంటే ఎవరన్నా వినడం లేదంటూ చాలామంది నాయకులు విసిరిపోతున్నారు. పక్క నాయకులు చెప్పుకుంటున్నారు మాకు విలువ లేదు, జనసేన పార్టీలో విలువ ఇవ్వడం లేదంటూ వీళ్ళు పక్క వాళ్ళు చెప్పు అంత దూరం ఎందుకు పోతుంది? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ నాదెండ్ల మనోహర్ కానీ మన పార్టీలో లోపాలు దయచేసి గుర్తించండి. ఈరోజు వాడెవడో సోషల్ మీడియా తిట్టాడు వీడు తిట్టాడు అనుకోవడం కాదు, మన ఇంట్లో మన విషయాలు ఏ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఉంది అని దయచేసి గమనించండి. అలానే పార్టీ నాయకులు అందరికీ చెప్తున్నా సార్, ఎంతోమంది ఆశతో మీ మీద ఆశతో ఎంతోమంది నాయకులు వస్తారు. వాళ్ళు విలువలు వాళ్ళు వచ్చి ఏదో హోదా కోసమో అధికారం కోసం రావడం లేదు. కొంచెం గుర్తింపు కావాలి. పవన్ కళ్యాణ్ పక్కన మేము నిలబడాలి, మా గొంతు వినాలి. పవన్ పక్కన నిలబడితే చాలు అనుకునే నాయకులు చాలామంది ఉంటారు. అలాంటి నాయకులు వాళ్ళు డబ్బు ఆశించరు, పదవులు ఆశించరు. మీ యొక్క చిన్న నవ్వు, మీ యొక్క మాట మీద ఒక ఫోటో తీసుకొని ఎంతోమంది నాయకులు ఆశపడతారు. అలాంటి నాయకులు దయచేసి మీరు దగ్గర గుర్తించండి. అలాంటి నాయకులు కొంచెం విలువ ఇవ్వండి. పార్టీ కోసం కష్టపడే నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా దయచేసి వాళ్ళు ఏం గొంతు వాళ్ళ మాట వినండి. మేము వినము, ఎవరు చెప్పినా వినము. నాదెండ్ల గారు మా గారు చెప్తేనే వింటాం, అలాంటి కమిటీ సభ్యులు మాత్రం చెప్తేనే వింటామంటే చాలామంది నాయకులు రారండి. మీ మీద అభిమానంతో లక్షల మంది సైనికులు కూడా వస్తున్నారు. చాలామంది ఎలక్షన్ ముందు మా గొంతు విందామంటే పవన్ కళ్యాణ్ గేటు దాటి లోపలికి పంపించడం లేదు అంటూ బాధపడ్డారు. ఇప్పుడు నాయకులు చూడండి, మాకు విలువ ఇవ్వడం లేదంటూ చాలామంది నాయకులు బాధపడుతున్నారు. దయచేసి పార్టీ యొక్క లోపాలను, పార్టీ ఎక్కడ దెబ్బతింటా ఉంది, పార్టీలో ఏ విధంగా ఎందుకు ఇలాంటి నాయకులు అంతా వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు, ఇది నిజమే. ఇంకొంతమంది నాయకులు వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. అక్కడ పార్టీ లోపం ఉంది, దాన్ని సరిచేయండి. పార్టీ లోపాలను మీరు సరిచేయకుండా నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటే పార్టీలో మళ్ళీ ఎవరుంటారండి? మేము పవన్ కళ్యాణ్ వెంట సచ్చినాపతిగా జన సైనికులు ఖచ్చితంగా వస్తాం. కానీ ఈ జన సైనికులు నువ్వు నడిపించడానికి నాయకత్వమైన నాయకులు, బలమైన నాయకులు మాకు కావాలి. అలా నాయకులు వెళ్ళిపోకుండా చూసుకోండి. అలానే తోటా చంద్రశేఖర్ గారు కూడా, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. గత కొద్ది నెలలుగా బాధపడుతున్నారు, పార్టీలో మాకు సముచిత స్థానం లేదు, మాకు విలువ ఇవ్వడం లేదు అని ఏదో ఆయనలో బాధ కలుగుతా ఉంది. అలానే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని దయచేసి మొత్తాన్ని పిలిపించి, పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క ఇది ఏమి, మీరు ఏమనుకుంటారు, మీ ఉద్దేశం ఏమి, మీ గొంతు ధైర్యంగా వినిపించండి. అలానే మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి, ఏదైనా మీకు చెప్పాలన్నా, పార్టీ గురించి ఏమైనా చెప్పుకోవాలన్నా, మిమ్మల్ని కలవాలన్నా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి. దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి. వాళ్ళు వెళ్ళిపోయినాక బాధపడుతూ కుంగి కృషించి వెళ్ళిపోయేంత దూరం మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు అంత అవకాశం ఇవ్వద్దండి. అలానే జేడి లక్ష్మీనారాయణ చెప్తున్నా సార్, మీరు ఎక్కడ వెళ్ళినా మీకు పార్టీలో టికెట్ ఇవ్వచ్చు, కానీ మీ యొక్క సిద్ధాంతాల పరంగా, మీ ఆశయాల పరంగా ఒక్క జనసేన తప్పించి వేరే ఏ పార్టీకి అర్హత లేదు. మీ యొక్క రాజీనామాను దయచేసి ఉపసంహరించుకొని మళ్ళీ మీరు జనసేనలో జాయిన్ అవ్వాలని మనసుపూర్వక కోరుకున్నాను సార్. ఎందుకంటే మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా మీకు ఇంత లక్షల మంది జన సైనికులు సపోర్ట్ కానీ, మీ యొక్క నీతి నిజాయితీ విలువలను కాపాడే
కాపాడే పార్టీ అంటూ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. అలాంటి పార్టీకి మీరు రాజీనామా చేసినారు. మేము చెప్తున్నా ఒకవేళ మన జనసేన పార్టీలో మీకు ఏదైనా సముచిత స్థానం ఇవ్వలేదన్నా, మీకు గుర్తింపు లేదన్నా, దయచేసి మీరు చెప్పండి, మీ మనసులో ఉన్న మాట భావాలు బయట చెప్పండి. అది పవన్ కళ్యాణ్ గారు తెలిసేలాగా మేము చెప్తాం. చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్ చెప్పుకునే అవకాశం లేదు, మేము నాయకులు అంటున్నారు చాలామంది చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు, మాకు అవకాశం ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు లోపల లోపలే కుంగి కృషించిపోతూ పార్టీ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దయచేసి పార్టీ పెద్దలు కూడా దీని మీద స్పందించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.